దేవుని మీద ప్రమాణం చేసి దేవుని ఎదుట ప్రమాణము చేసి అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్పు. అబద్ధం చెప్పం. అబద్ధము చెప్పను. పాప ఏమో మీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? మేమంతా ఒకే కులస్తులం. అంటే భక్త కులం. భక్తులం. భక్త కులమా? కాదు, అదో వ్యభిచారం నిలయం. అపచారము. అపచారం. మహా అపచారం. తన వృత్తిని ప్రవృత్తిని ఆ శ్రీకృష్ణ పరమాత్మకి అంకితం చేసిన మహాసాధ్యం. స్వామి, ఆ రోజు, ఆ దుర్ఘటన జరిగిన రోజు అమ్మ జయదేవునికి ఇష్టమైన అష్టపదులు వల్లిస్తూ ఉండగా, మేమంతా పూజా కార్యక్రమంలో నిమగ్నమై ఉండగా, ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా వచ్చాడో, ఇదిగో ఆ ఇన్స్పెక్టర్ బాబు పేరు శ్రీధర్ కదా బాబు, శ్రీధర్ పిడుగులా దూసుకొచ్చాడు స్వామి. వచ్చి ఊరుకున్నాడా? ఆ అమ్మను, మహాసాధ్యమునిని, సౌశీల్యవతిని గట్టిగా పట్టుకుని ఏమేమో చేయబోయాడు స్వామి. నా నోటితో నేను చెప్పలేదు స్వామి. పచ్చి అబద్ధం. ఆడార్ ఆడార్. ఏదేదో చేయబోయాడు అంటే దాని అర్థం? బలాత్కరించబోయాడు స్వామి. ఎస్ఐ బలాత్కరించబోతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకున్నారా? ఏం చేయమంటావు నాయన? ఏదైనా సహాయపడదాం అనుకుంటే అప్పటికే ఆమె ఒంటి మీద వస్త్రాలు ఒలిచి వేయబడ్డాయి. అబద్ధం. 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 ఆడార్ ఆడార్. చెప్పు స్వామి. ఒక్కసారి ఆ తల్లిని చూడండి. అవమాన భారంతో కృంగిపోతున్న ఆ తల్లిని చూడండి. అమాయకత్వం కూడి కట్టుకున్న ఆ కళ్ళల్లోకి ఒక్కసారి గుచ్చుగుచ్చు చూడండి స్వామి. ఆ తల్లి వ్యభిచారిన మరి ఇంతమంది భక్తులుండి ఆమెను ఎందుకు కాపాడలేకపోయారు? చెప్పాను కదా నాయన, వ్యవస్థయ్య ఉన్న ఆ తల్లి దగ్గరికి ఎలా వెళ్ళగలని చెప్పు. అందుకే ఆ దృశ్యాన్ని చూడలేక ఆ భారాన్ని కూడా భగవంతుడి మీదే మోపాం. బయటకు వెళ్ళిపోయాం. మరి వచ్చిన వారు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? తప్పు నాయన, ఒకరి మీద ఒకరికి ఫిర్యాదు చేయకూడదు. ఎవరి కర్మ వారిదేనని వదిలేయాలి. స్వామి, నేను చెప్పినవన్నీ నిజాలని మళ్లీ వెయ్యి దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నిర్దోషి అయిన అమ్మలకే అమ్మ మా పాపాయమను రక్షించి న్యాయం చేకూర్చవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. అంటే 1977 జనవరి 31 నా మీద తప్పుడు సాక్ష్యం చెప్పింది నువ్వేగా? నీకేమైనా పిచ్చి పెట్టిందా? నేను కాదు ముర్రాన్ని ముచ్చుకున్నా ఏమంటే పెడతావంటి? ఇందాక కోర్టులో పాపాయమ్మ పతివ్రతాన్ని సాక్ష్యం చెప్పింది నువ్వేగా? ఇగో ఉండటానికి ఈ వంతెనంత బారున్నావు, మతిమరుపు కూడా ఉందంటే. అరే కాదయ్య స్వామిని ఎప్పుడో చెప్పాను నీకు. మరైతే ఈ సంచి బట్టలు ఎవరివి? ఏమో నాకు తెలీదు. నాకు కాదు, బలిపడివే నువ్వు. బాగు, ఈ బట్టలన్నీ కోర్టు బాత్రూంలో పడేసి నాటకాలు ఆడుతున్నావా? నాటకం లేదా ఇంకా లేదా? ఏమైంది ఇక్కడ?
మోటార్ సైకిల్ ఉంది, నేను వెళ్తాను. మోటార్ బైక్ మా డ్రైవర్ తీసుకొస్తాడు. నువ్వురా కారుకు. ఏంటి ఆ కానిస్టేబుల్స్ మీకు సెల్యూట్ చేశారు? మా ఒట్టిగొట్టకప్పుడు పోలీస్ ఆఫీసర్లే. అవును, ఆ పొడగాటతో నీకు ఇంకా ఆ గొడవ పోలేదా? చెప్పానుగా, వాడి బావమర్ది సరిగ్గా నా పలుకులోనే ఉంటాడట. నా దురదృష్టపోతే వాడి చెల్లె ప్రశ్నించిందట, వచ్చి తల్లి బిడ్డను చూశాడమట. అదృష్టవంతురాలు. దేనికి? పొరుడు పోస్తున్నందుకు. అవును, బండి ఎలా ఉంది? బండికే బండి చాలా బాగుంది. మరి నీ బాలేనా? నీకే నీరు చాలా బాగున్నా, కానీ బండి కాస్త ఇరుగ్గా ఉంది. నాకు ఇరుగ్గా ఉంటేనే చాలా ఇష్టం. అవును, మీరు టాప్ ప్రెసెంట్ ఇష్టమా? అవును. ఏ లేదు, నడివేసవలో టాప్లెస్ లో టాప్లెస్ కార్ లో పోతూ ఉంటే ఏముంది, ఉష్ణ ఉష్ణ శీతలం అన్నారు. అబ్బో, మీ శాస్త్రాలు కూడా వచ్చా? మా ఒట్టిగొడ్డు నాకు నేర్పింది అదొక్కటి. మీరు కారు ఆపితే నేను దిగిపోతాను. ఎక్కడ దిగేది? ఒక్కించుకుంది ఊరికే తిప్పడానికి కాదు.